కొత్తగా వచ్చిన అధికారి కనపడింది రోజు పొదుటూరులో తిరుగుతానే ఇలా కనపడలే కొత్తగా వచ్చిన అధికారి చేయాలని ఉన్నాడు కాబట్టి ఆయనకు దొరికింది ఆయన సీజ్ చేస్తాడు సంతోషం ఇప్పుడు కేసు విషయంలో ముద్దాయిని అరెస్ట్ చేయాలని మేము ప్రెస్కి చెప్పడం జరిగింది పోలీస్ సూపరింటెండెంట్ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది పోలీస్ సూపరింటెండెంట్ కూడా ఒక లెటర్ కూడా రాయడం జరిగింది అయినా ఏమి ఇంతవరకు పట్టించుకోవడం పోలీసులో ప్రథమ కర్తవ్యము శాంతి భద్రత దుర్మార్గపు చర్యలను శాంతి నెలకొల్పడానికి కోసం వారు చేయాల్సిన అవసరం పోలీస్ సూపరింటెండెంట్ ఇట్లా ఒక కేసులో అరెస్ట్ చేయలేదని తెలిసినప్పటికీ కూడా దాని ఎస్పీ దృష్టికి పోయినా కూడా చేయకుండా దానికి గ్యారంటీ కారణము అది ఒకటే కాదు ఒక కేసులో కొంతమంది ముద్దాయిలు పోలీస్ స్టేషన్ ముద్దాయిలని పిలుచుకొని పోయి అరెస్ట్ చేయాలని పిలుచుకొని పోయినారు పోలీస్ స్టేషన్ ముద్దాయిగా పోయినోడిని అరెస్ట్ చేసి మన కస్టడీకి పంపించాలి వాళ్ళను వదిలిపెట్టారు ఏంటి డబ్బులు కనా వ్యవస్థ అండి కోటేశ్వర్లకు డబ్బులు కనా ఎవడైతే పేదవాడు ఉంటాడో ఎవడైతే పేదవాడు పోలీస్ స్టేషన్ పోతే మాట్లాడే పరిస్థితులు ఎట్లున్నాయి వ్యవస్థ ఎక్కడికి పోతుంది ఈ మీతోనే వ్యవస్థలు పోవు ఈ వ్యవస్థలు అనేటి రాబోయే తరాలు సూర్యచంద్రాలున్నంత వరకు వ్యవస్థలు ఉంటాయి వ్యవస్థలేమి వర్టికల్గా నిలబెట్టిపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది వ్యవస్థను దయచేసి కూలదోయద్దు మీరు ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఈ వ్యవస్థ ఉండాలి మీరు ఏం చేయాలని కూడా చేసిన దానికి మీ దగ్గర యంత్రాంగం ఉంది పోలీసుకు యంత్రాంగం ఉంది కలెక్టర్కు యంత్రాంగం ఉంది ఏం చేసినా కూడా పేదవానికి సాయం చేసేదానికి మీ చేతన అయిపోయింది మాకంటే ఆర్టీలు పాలసీలు తీసుకొస్తాయి పాలసీని ఇంప్లిమెంటేషన్ అథారిటీ మీరు ఇంప్లిమెంటేషన్ అథారిటీలో పేదవానికి మీరు చేయండి ఉండబడిన వాడు ఏం చేస్తాడు డబ్బులు ఉండబడిన వాడు ప్రభుత్వాన్ని కొనుక్కుంటాడు వ్యవస్థలను కొంటాడు అందరినీ అధికారులను కొనుక్కుంటాడు న్యాయస్థానాలను కూడా కొన్ని పరిస్థితులకు వచ్చింది అట్ట పరిస్థితుల్లో ఉండబడినప్పుడు మీరు చేయాల్సింది ఎవరికి చేయాలి పేదవాడిని చేయండి పేదవాడి యొక్క ఇబ్బందులు ఏమున్నాయో నేను తీర్చండి ఇదేం శాశ్వతం కాదు ఈ ప్రపంచం ఇట్లే ఉంటుంది మన అంటే వస్తాంటాం పోతాంటాం వస్తాంటాం పోతాం అతి ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఇచ్చినాడు దేవుడు మనకు అంతేగాని ఎవరిది శాశ్వతం కాదు మీ కొడుకులు మళ్ళా భూపెట్టడం లే అటువంటి వ్యవస్థలో ఉండబడినప్పుడు ఎందుకంత మీకు ఆశలు దురాశలు దయచేసి నేనేం చెప్తాను మీకు ఉద్యోగాలు ప్రభుత్వాలు వస్తాంటాయి పోతాంటాయి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నదాన్ని పాలసీలు చేస్తుంది ఆ పాలసీలన్నీ కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేయండి తప్పక ఒరిజినల్ గా ఉండబడిన వ్యవస్థను మీరు దయచేసి కూలదోయద్దు వాటిని నాశనం చేసి మీరు పోయి రాబోయే తరాల వాళ్ళకు వ్యవస్థను నిలబెట్టి వాళ్ళకు మంచి మంచి వ్యవస్థను అందుబాటులోకి ఇచ్చిపోవాలి తప్పక వ్యవస్థను కూలదోసి ఇచ్చిపోతే వాళ్ళు ఏం చేస్తారు దయచేసి శాంతి భద్రత కాపాడే విషయంలో వెంటనే పురోగతి చర్య తీసుకోవాలా ఈ అవినీతి నరగట్టే విషయంలో జిల్లా కలెక్టర్ కూడా చర్యలు తీసుకోవాలని కోరుతాను.